Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan kosam a Maharashtra vyakti sahasam telisthe avakke abhimananiki ellalu undavu. Evarini evaru enduku abhimanistaru? Endukanta pichiga premistaru? Marinta ekkuvaga aaradhistaru oka pattana cheppalem. Taja udantam kuda aa kovaku chendindi. Maharashtraku chendina Marathi vyakti okariki AP mukhyamantri YS Jagan Mohan Reddy ante pichi ishtam. Ayana kosam em cheyadanikaina ready annatluga untadu. Jagannu devudiga kirtinche itagadi peru kaka kakte. Maharashtraloni Solapurku chendina itaniki CM Jagan ante pranam. Devudiga bhavistu aaradhistuntadu. Vyavasayam chese atadu CM Jagan meeda tanakunna abhimananni chatukunenduku pedda sahasanike digadu. Nippulu chirugutunna suryudini lekka cheyakunda కష్టసాధ్యమైన సైకిల్ జర్నీని షురూ చేశాడు. షోలాపూర్లోని తన ఇంటి నుంచి తాడేపల్లిలోని జగన్ నివాసానికి మధ్య దూరం 800 కిలోమీటర్లు. ఈ దూరాన్ని సైకిల్ మీద అధిగమించేందుకు వీలుగా సాహసయాత్రను మొదలుపెట్టాడు కాకా కాగ్డే. వైఎస్ జగన్ను దాదాగా పిలుచుకునే కాక ఆయన ఏదో ఒకరోజు దేశానికి ప్రధానమంత్రి కావాలన్న ఆకాంక్షను సీరియస్గా వ్యక్తం చేస్తుంటాడు. ఆయన కలిసేందుకు 2 నిమిషాలు మాట్లాడేందుకు షోలాపూర్ నుంచి సైకిల్ తొక్కుంటూ తాడేపల్లికి వస్తున్నాడు. ఎన్నటి ఎండను లెక్క చేయకుండా సైకిల్ తొక్కుతున్న అతను త్వరలోనే తాడేపల్లికి చేరుకుంటానని ఆశిస్తున్నాడు. జగన్ పేరుతో దాదాసి అనే పేరుతో ఫౌండేషన్ స్టార్ట్ చేయడమే కాదు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది జూన్ జులై మధ్యలో షోలాపూర్లో 100,000 మొక్కలు నాటే ప్రోగ్రాంను చేపట్టనున్నాడు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను ఆహ్వానిస్తానని, ఆయన వస్తే మరింత బాగుంటుందని అన్నారు. జగన్ తనకు దేవుడని, ఆయన నుంచి తానేమీ ఆశించడం లేదని, మహా అయితే 2 నిమిషాలు మాట్లాడే అవకాశం లభిస్తే అదే చాలని పేర్కొన్నాడు. మన రాష్ట్రానికి చెందిన వారు జగన్ను అభిమానించడంలో అర్థముంది. పక్క రాష్ట్రమైన తెలంగాణ వ్యక్తి అభిమానించాడంటే అదొక అర్థం. కానీ ఎక్కడ మహారాష్ట్రలోని షోలాపూర్లో ఉండే ఈ వ్యక్తి జగన్ మీద ఇంత పిచ్చ ప్రేమ ఎందుకు పెంచుకున్నాడో ఎవరికీ అర్థగాని విషయమే. మొన్నటెండలో 800 కిలోమీటర్ల సైకిల్ మీద ప్రయాణం చేస్తున్న కాకా కాగ్డే 2 తెలుగు రాష్ట్రాల్లోని జగన్ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తారనడంలో సందేహం లేదు.